హలో గాయ్స్, ఈరోజు మనం అయితే పోలేజ్ చేసేసుకుంటున్నాము. సో వీటిని గచ్చప్పాలనొచ్చు మరియు బెల్లం అప్పాలని కూడా అనొచ్చు. ముందుగా మనమైతే 1/2 kg చింగపప్పు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని మనమైతే మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1/2 kg బెల్లం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా మనమైతే గ్రేట్ చేసుకోవాలి. సో దాట్ మనకైతే తర్వాత మిక్సీ పట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ తర్వాత 1/2 kg మైదాపిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనమైతే పిండిని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. సో ఎక్కువ వాటర్ ఒకటేసారి వేసేయద్దు, ఎందుకంటే పిండి మరీ లూజ్ అవుతుంది. లూజ్ అవుతే మనకి కూలలు అనేవి చేయడానికి రాదు. సో మంచిగా కరెక్ట్గా కొద్ది కొద్దిగా వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని మెత్తగా కలుపుకోవాలి. సో మంచిగా కలుపుకొని పిండిని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే ముందుగా ఉడికించిన ఈ చింతపప్పులో తీసేసుకొని ఒక ప్లేట్ లోపలైతే వేసేసుకోవాలి. బెల్లం కూడా గ్రేట్ చేసుకున్నాం కదా, అది కూడా పక్కన తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. సో మిక్సీలో కొద్దిగా చింతపప్పు కొద్దిగా బెల్లం వేసుకుంటూ కొంచెం కొంచెంగా మనమైతే మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఈ పోలేలు అనేవి చాలా హెల్దీ ఆప్షన్, మరియు ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. సో 1/2 kg చింతపప్పు, 1/2 kg బెల్లం, 1/2 kg మైదాపిండి, వీటితో మనం అయితే సుమారుగా 30 పోలేలు అయితే చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఈ పోలేలు అందరూ అయితే ఇష్టపడతారు. మన బంధువులు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. చాలా హెల్దీ ఆప్షన్ అనమాట. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసేసుకొని మనము ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మనము కలుపుతూ ఉండాలి. ఆ మిశ్రమం అనేది మనకి థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఈ మిశ్రమం అనేది కూలలో పెట్టేటప్పుడు బయటకి రాకుండా మంచిగా దాంట్లో ఉంటుంది అనమాట. తర్వాత మైదాపిండి కొద్దిగా వెడల్ పనుకొని మధ్యలో ఈ బెల్లము చింతపప్పు వేసి పెద్దగా మిశ్రమాన్ని ఇక్కడైతే పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకుని ఈ కవర్ ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కవర్ ఆయిల్ కవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా మనం అయితే చేసేసుకోవచ్చు. ఒక 30 పూలల వరకు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ట్రై చేసేయండి.